బిగ్ బాస్ కంటెంటెస్ట్ ఆసురెడ్డి కన్నా ఆర్జీవో అమ్మాయి ఆసురెడ్డి అంటే అందరికీ బాగా తెలుస్తుంది. ఆసురెడ్డి పేస్ దగ్గర దగ్గరగా అటు ఇటుగా ఇక సమంతలాగా ఉంటుంది. ఇక సమంతలాగా అటు ఇటు సమంతలాగా తన పేస్ ఉండడంతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆసురెడ్డికి బిగ్ బాస్ లో అంత ప్రేమ రాకపోయినా బయటకు వచ్చాక ఆర్జీవోతో ఇంటర్వ్యూ తర్వాత చాలా ప్రేమ అయితే వచ్చిందని చెప్పవచ్చు. అయితే రీసెంట్గా 2-3 టీవీ షోలు చేసినా ఆసురెడ్డికి అంత ప్రేమ రాలేదు. ఆర్జీవోతో ఇంటర్వ్యూ తర్వాత అలసి బియ్యం ఆధారంగా డేంజరస్ అని మూవీ తెరకెక్కించారు. ఆ మూవీలో బియ్యం తో ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇంటర్వ్యూ మొత్తం అంత ఇంట్రెస్టింగ్గా అనిపించకపోయినా లాస్ట్ 5 నిమిషాలు చాలా కాంట్రవర్షియల్ తెలియజేసుకుంటూ వచ్చాయి. డేంజర్ మూవీ ఆర్జీవో తన కాళ్ళకు నోట్లో పెట్టుకొని నాగడంతో ఒక ఆర్జీవో ఒక డైరెక్టర్ అయ్యి ఉండి ఒక అమ్మాయి కాళ్ళు పెట్టుకొని నోట్లో పెట్టుకోవడం ఏంటని అనేక ట్రోల్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇవి అన్నిటికీ సమాధానం చెప్పలేక ఆసురెడ్డి తన కామెంట్ బాక్స్ను కూడా ఆఫ్ చేసుకుందని చెప్పవచ్చు. దీంతో ఆర్జీవోకి మంచి పేమైతే వచ్చేసిందని చెప్పవచ్చు.